హాయ్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు, దీనిలో భాగంగా 49వ పథకం అయినటువంటి ఎంపిలియార్స్, అదేవిధంగా 50వ పథకం అయినటువంటి సమగ్ర బాలల సంరక్షణ పథకం, ఈ రెండు పథకాలను గురించి కూడా ఇప్పుడు చూద్దాం. 49వ పథకం అయినటువంటి ఎంపిలియార్స్ పథకం, ఇది 1993 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన ప్రధాని పివి నరసింహారావు గారు ఎంపిలియార్స్ను ప్రకటించారు. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహణ కింద దీని మార్గదర్శకాలను 1994 సంవత్సరం ఫిబ్రవరిలో అమల్లోకి తెచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్లమెంటు సభ్యులు అంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులను కేటాయించడం, ప్రధానంగా తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు రోడ్లు ఇతర సౌకర్యాలను మెరుగుపరచడం. దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోడల్ ఏజెన్సీలు నిర్వహణను కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారులు పనుల మంజూరు నిధుల కేటాయింపు బాధ్యతలను చేపడతారు. ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. లోక్సభ మరియు రాజ్యసభలకు ఎన్నికైనటువంటి సభ్యులకు నిబంధనల మేరకు నిధులు కేటాయించేటటువంటి అధికారం ఉంటుంది. పార్లమెంటు అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసినటువంటి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను వెచ్చిస్తారు. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ జనాభాకు అయితే ఏడాదికి 15%, అదేవిధంగా ఎస్టీ జనాభాకు ఏడాదికి 7.5% చొప్పున కేటాయించినటువంటి నిధుల నుంచి ఖర్చు చేయాలి. ఇంకా ఎంపీ సూచన మేరకు జిల్లా అధికారులు పనుల మంజూరు మరియు నిధుల విడుదల మరియు ఇతర పనులను పూర్తి చేస్తారు. మొదటిసారిగా 1993-1994 సంవత్సరంలో ఏడాదికి 5 లక్షల రూపాయలను కేటాయించారు. మరియు 1995 సంవత్సరంలో దీనిని 1,00,000,000 పెంచగా 1998 మరియు 1999 సంవత్సరంలో దీనిని 2,00,000,000 చేశారు. 2011-2012 సంవత్సరంలో దీనిని 5,00,000,000 పెంచారు. నెక్స్ట్ 50వ పథకం అయినటువంటి సమగ్ర బాలల సంరక్షణ పథకం, ఈ పథకాన్ని గురించి చూద్దాము. సమగ్ర బాలల సంరక్షణ పథకంను 2009-2010 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటికి అమలులో ఉన్నటువంటి వివిధ బాలల సంరక్షణ పథకాలన్నింటినీ కొత్త నిబంధనలతో రూపొందించి దీని పరిధిలోకి తీసుకువచ్చారు. 2004 ఫిబ్రవరి 9వ తేదీన అమల్లోకి వచ్చినటువంటి నేషనల్ చిల్డ్రన్ చార్టర్, 2003లోని సూచనల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మహిళా శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో అమలవుతుంది. పిల్లల రక్షణకు మరియు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి బాలలు మరియు ఆపదలో ఉన్నటువంటి చిన్నారులకు ఈ పథకం రక్షణను కల్పిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను మరియు సొసైటీలు, ఇంకా ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటే డీసీపీయులను, ఐసీపీఎస్లను ఏర్పాటు చేస్తుంది. ఐసీపీఎస్ జిల్లా స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు మరియు రక్షణ కార్యక్రమాలను డీసీపీయు పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతుండగా అందులో సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ మరియు
సెంట్రల్ ప్రాజెక్టు సపోర్ట్ యూనిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పనిచేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ, స్టేట్ అడాప్షన్ అండ్ రిసోర్స్ ఏజెన్సీ, స్టేట్ ప్రాజెక్టు సపోర్ట్ యూనిట్ మరియు స్టేట్ అడాప్షన్ రికమెండేషన్ కమిటీ ఉంటాయి. జిల్లా మరియు మండల స్థాయిలో ఇది ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.